సక్సెస్ స్టోరీలు చదువుతూనే ఉంటాం అయితే వీటిలో కొన్ని మాత్రమే మన మనసుకు హత్తుకుంటాయి పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు వాటిని జయిస్తేనే విజయం సాధ్యమవుతుంది వీటికి కల్పన సరోస్ జీవితమే ఉదాహరణ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని అత్తారింట్లో నరకం అనుభవించింది అక్కడి నుంచి బయటపడి వస్తే సమాజం హేళన చేసింది ఊరు వదిలి ముంబై చేరింది నెలకు 60 రూపాయల సంపాదనతో ఆరంభమైన ఆమె ప్రస్థానం నేడు 700 కోట్ల రూపాయల స్థాయికి చేరింది నిజమైన స్లమ్ డాగ్ మిలియనీర్కు ఆమె జీవితాన్ని నిర్వచనంగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదనిపిస్తోంది కల్పనా సరోజ్ది మహారాష్ట్రలోని అలోకా జిల్లాలోని చిన్న గ్రామం తల్లిదండ్రులు 12 ఏళ్లకే పెళ్లి చేసేశారు పెళ్ళైన 6 నెలలకే భర్త నరకం చూపించడం ప్రారంభించాడు తన వాళ్ళతో కూడా మాట్లాడిచ్చేవాడు కాదు అయితే ఒక రోజు అనుకోకుండా ఆమె నాన్న ఇంటికి వచ్చాడు పరిస్థితి తెలుసుకొని ఆమెను వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు ఇక్కడి నుంచి మళ్ళీ కష్టాలు ఊర్లో అందరూ ఆమెను హేళనగా మాట్లాడేవారు మళ్ళీ స్కూల్కి వెళ్తే విచిత్రంగా చూసేవారు చిన్న వయసులోనే ఆ కష్టాలు భరించలేకపోయింది పరిస్థితులను తట్టుకోలేక ఎలుకల మందు తాగేసింది వెంటనే తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఆమె అదృష్టం బాగుంది బతికింది పునర్జన్మ లభించిందని చెప్పాలి 1972 లో ఇంట్లో వారిని ఒప్పించి ముంబైకి వచ్చింది ముంబైకి వచ్చి తెలిసిన బంధువుల ఇంట్లో ఉండేది బట్టల షాప్ లో పనికి వెళ్ళేది నెలకు 60 రూపాయల జీతం తీసుకునేది తర్వాత కొన్ని నెలలకు బట్టలను కుట్టడం ప్రారంభించింది దీంతో 100 రూపాయలు వచ్చేవి ఇప్పుడు ఆమె తొలిసారి 100 రూపాయల నోటు చూసింది తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది రెండేళ్ళు డబ్బుల్ని కూడబెట్టింది తర్వాత చిన్న ఇల్లును అద్దెకు తీసుకుంది కల్పనా సరోజ్ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పాలి తనకు జరిగిన బాధలను అవమానాలను అధిగమించి తన సొంత కాళ్ళపై నిలబడి సంపాదిస్తున్న సమయంలో మరో విషాదం కల్పనను వెంటాడుతూ వచ్చిందని చెప్పాలి అక్క అనారోగ్యంతో బాధపడుతూ మందుల కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు భారతదేశంలో డబ్బులు లేక ఎంతమంది చనిపోతున్నారో దానికి నిదర్శనం మా అక్క మరణం ఒక ఉదాహరణ అంటున్నారు కల్పన మందులకు డబ్బులు లేకపోవడం ఇందుకు కారణం తన మొహంపై చిరునవ్వును నేను ఎప్పటికీ మరవను తను నా నుంచి సహాయం ఆశించింది కానీ నేను చేయలేకపోయానన్నారు ఈ ఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతోందన్నారు అందుకే ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు పంతొమ్మిది మహాత్మా జ్యోతి పూలే స్కీమ్ కింద 50,000 రూపాయల లోన్ తీసుకుని బట్టల షాప్ ప్రారంభించినట్లు తెలిపారు బిజినెస్ బాగా జరుగుతోందని అక్కడితో ఆమె ఆగిపోలేదు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించింది సుశిక్షిత్ బెరోజ్గర్ యువక్ సంఘటన పేరుతో ఒక అసోసియేషన్ ప్రారంభించింది దీంతో 3,000 మందికి పైగా చేరారు ఇక్కడే ఆమె 11 మంది టీమ్ ను ఏర్పాటు చేసుకుంది కల్పన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది దీంతో ఆమె జీవితం మొత్తం మారిపోయింది అతి తక్కువ కాలంలోనే ప్రాపర్టీ బిజినెస్ నుంచి ఏకంగా 4 కోట్ల రూపాయలు సంపాదించింది పంతొమ్మిది కామానీ ట్యూబ్స్ కంపెనీని స్థాపించారు లేబర్ యూనియన్లు మేనేజ్మెంట్ మధ్య వివాదాల కారణంగా ఈ కంపెనీ 1985లో మూతపడింది సుప్రీంకోర్టు తీర్పుతో 1988లో ఈ కంపెనీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది అధికారాన్ని వర్కర్లకు అప్పగించింది అయితే ఆర్థిక అంశాలపై అవగాహన లేకపోవడంతో కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది రుణభారం ప్రతిరోజు పెరుగుతూ వెళ్లింది దీంతో వారు కల్పనను సంప్రదించారు కంపెనీ పునరుద్ధరణకు 1999లో కల్పన 10 మంది సభ్యులతో ఒక టీంను ఏర్పాటు చేశారు ఇందులో మార్కెటింగ్ బ్యాంక్ లాయర్లు ప్రభుత్వ అధికారులు వంటి వారందరూ ఉన్నారు ఆర్థిక మంత్రిని కంపెనీకి రుణాలిచ్చిన వారందరినీ కలిశారు బ్యాంకులు పెనాల్టీలు వడ్డీలను రద్దు చేసేందుకు అంగీకరించాయి కంపెనీ పునరుద్ధరణకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి 2006లో కంపెనీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు
రుణాలను తీర్చడమే తొలి లక్ష్యంగా ముందుకు కదలారు. దీనికోసం ఆమె తన ప్రాపర్టీలను కూడా అమ్మేశారు. 2009 లో కంపెనీ SICA సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ నుంచి బయటపడింది. 2010 లో కంపెనీని వాదా ప్రాంతానికి మార్చారు. 5 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేసి ఏడాది గడవక ముందే 2011 లో 3 కోట్ల రూపాయలను పొందింది. ఇప్పుడు కల్పన అకోలాలోని తన గ్రామానికి తిరిగి వెళ్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని మరియు గ్రామంలోని అమ్మాయిలకు ఉద్యోగ మార్గాలను సృష్టించాలని భావిస్తుంది. భారత రాజ్యాంగం యొక్క ప్రధాన వాస్తుశిల్పి మరియు దళిత సామాజిక సంస్కర్త డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ లో తన ప్రేరణ తెలిపారు. అంబేద్కర్ లేకుంటే ఇంత సక్సెస్ నాకు దక్కేది కాదంటున్నారు కల్పన. అంబేద్కర్ సాధించిన దానిలో కనీసం 1% నేను చేయగలనని అనుకునేదాన్నని అన్నారు. కల్పన తర్వాత ఇతర వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న వ్యాపారాల టర్నోవర్ 2000 కోట్ల రూపాయలు. 7 కంపెనీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కామాని ట్యూబ్స్ ఇప్పుడు లాభదాయకమైన కంపెనీ. ప్రతి ఏడాది 5 కోట్ల రూపాయల లాభాన్ని అందిస్తోంది. 2013 లో ఆమె పద్మశ్రీ గౌరవం కూడా లభించింది. భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో కూడా నియమితులయ్యారు.